నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పదకాలపై సమీక్షను ఏర్పాటు చేసుకొని చివరికి వ్యక్తిగత దూషణలతో ముగించారు ఒకరిపై ఒకరు పరస్పర పరోక్ష ఆరోపణలతో దిగడంతో చివరికి మంత్రి గారి వాక్చాతుర్యానికి ఓ ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకుంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు ఇక్కడ కనిపిస్తున్నది శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల శాఖ సమీక్ష సమావేశం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పరిటాల సునీత రాకతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో శాఖపరమైన సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులందరూ వచ్చారు కానీ అక్కడ సీన్ మారిపోయింది ప్రభుత్వపరమైన సమావేశం కాస్త పొలిటికల్ సినిమాను తలపించింది రైస్ మిల్లర్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పెంపు అంశంపై స్టేజ్ పైనున్న మంత్రి అచ్చెన్నాయుడికి కిందున్న ఎమ్మెల్యే గౌతు శాంసుందర్ శివాజీకి మధ్య మాటామాట పెరిగింది అది కాస్త వాగ్వాదంగా మారింది చివరికి రాజకీయాల్లో ఎవరు సీనియర్ ఎవరికి సిద్ధాంతాలు ఉన్నాయి ఎవరికి అనుభవం ఎక్కువ ఇలా ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ పోవడంతో పరిస్థితి శృతిమించింది తనకు ప్రిన్సిపల్స్ ఉన్నాయని అనుభవం ఎక్కువని అచ్చెన్నాయుడు అంటే తాను ఎప్పటి నుంచో వాటిని ఫాలో అవుతున్నానని ఎవరికి బెదిరే ప్రసక్తి లేదని బల్లగుద్ది చెప్పారు శివాజీ ఈ వాగ్వాదాన్ని చూసి అసలేం జరుగుతుందో తెలియక మిన్నకుండిపోయారు మిగతా సభ్యులు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన పరిటాల సునీత కూడా వారి మధ్యలో వివాదాన్ని సర్ది చెప్పలేకపోయారు ఒక దశలో ఎమ్మెల్యే శివాజీకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి చివరికి విషయాన్ని సీఎం వద్దే తేల్చుకుంటానంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు ఎమ్మెల్యే మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా సాగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వపరమైన అంశం దారితప్పి అందరూ జిల్లా అధికార పక్ష నేతల కోల్డ్ వార్ గురించి మాట్లాడే సీన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు తప్ప